ఆంగ్లేయ భాషా జ్ఞానమును దేశమునకు ఎట్లు ఉపచరింపదలచుదువో చెప్పుము. నీవు సంపాదించినటువంటి ఆంగ్లేయ భాషలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నీ దేశం కోసము ఏ విధంగా ఉపయోగించదలుచుకున్నావో ఉపయోగించాలనుకున్నావో చెప్పుము. నాయన, నిన్ను గ్రంథమును రాయమని కోరుచున్నాను అనుకుంటేమో. ఎవరి గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఇక్కడ? జండాల శాస్త్రి అధ్యక్షుడిగా వచ్చినటువంటి వ్యక్తి, నాకు తెలుగులో మాట్లాడడం రాదు, నేను ఆంగ్లంలోనే మాట్లాడతాను అని చెప్పినందుకు అతన్ని ఉద్దేశించి చెప్తున్నటువంటి వాక్యాలు. పైన చెప్పినటువంటి వివరణ అంతా కూడా జంఘాల శాస్త్రి ఆ సభకు అధ్యక్షత వహించినటువంటి వ్యక్తిని గురించి ఎత్తి పొడుస్తూ, ఎందుకు ఎత్తి పొడిచాడు, నిందిస్తూ, ఎందుకు నిందించాడు, నాకు తెలుగులో చెప్పడం మాట్లాడడం రాదు, నేను ఆంగ్లంలోనే మాట్లాడతాను అని చెప్పినందుకు ఎత్తి పొడుస్తూ ప్రతిదీ ఆయన ఉద్దేశించి చెప్పినటువంటిది. నాయన, నిన్ను గ్రంథములు రాయమని కోరుకుంటున్నానేమో. అంటే ఎవరు అడిగాడు ఇక్కడ గ్రంథాలు రాయమని? అధ్యక్షుణ్ణి. నిన్ను మేము గ్రంథాలు రాయమని అడగడం లేదు. నీవు వ్రాయినది ఏమి ఏమి? పార్టీలు నెత్తిన పేడ. ఏ గ్రంథమును నువ్వు వ్రాయవలదు, ఏ గ్రంథము చదవవలదు. నీవు మా భాషలో, అంటే ఆంధ్ర భాషలో, మన భాషలో, కొత్త భాషలో మాట్లాడడానికే రాదన్నావు. కానీ మేము నీవు ఏ గ్రంథాలు రాయమనడం లేదు, ఏ గ్రంథాలను కూడా చదవమని చెప్పట్లేదు. ఏడుపులో కూడా మనకు అస్వతంత్రం ఏమి కర్మ? మనం స్వతంత్రంగానే ఏడవచ్చు. అంటే నాకు ఆంధ్రం రాదు అంటున్నావు కదా, ఆ బాధలో కూడా మనకు స్వతంత్రం లేకపోవడం ఏంటి? అందుకు స్వతంత్రము సంపూర్ణ అధికారమే కదా. ముష్టి బ్రాహ్మణుడు మీ ఇంటికి వచ్చి యాయా వరకు బ్రాహ్మణుడిని అయ్యానని అరవక, బాయ్, రూమ్ లోనున్న పాట్లో రైస్ ఏమైనా ఉన్నదేమో, కైండ్లీ గెట్ ఇట్ హియర్, థ్యాంక్ యూ ఇన్ ఆంటిసిపేషన్ అని నీతో సంభాషింపగా, నీవు అతనికి ముష్టి వేయదువా, ముద్దు మీద ఈడ్చి ఒక్కటి వేయదువా? చూడండి, ఇంటి ముందరికి భిక్ష కోసం, భిక్ష స్వీకరించడానికి వచ్చినటువంటి వ్యక్తి ముష్టి బ్రాహ్మణుడు నీ ఇంటి ముందుకు వచ్చి, యాయా వరకు బ్రాహ్మణుడిని, యాయా వరకు, యాయా వరకు, యాయా వరకు అంటే ఇంటింటికి తిరిగి యాయా వరకు ఇంటింటికి తిరుగుతూ బియ్యము మొదలైన యాచించడం. యాయా వరకు అంటే ఇంటింటికి తిరుగుతూ బియ్యము మొదలైనది యాచించడము. ఇక్కడ ఏమంటున్నారు, ముష్టి బ్రాహ్మణుడు నీ ఇంటికి వచ్చి యాయా వరకు బ్రాహ్మణుడిని అయ్యానని అరవక, నేను బ్రాహ్మణుడిని ఇంటి ముందుకు వచ్చి, నాయన, నేను ఇంటింటికి తిరిగి బియ్యము మొదలైనటువంటి భిక్ష స్వీకరించడానికి వచ్చినటువంటి వ్యక్తిని, కాస్త ఏదైనా భిక్ష ఒకటి సమర్పించండి అని మన మాతృభాషలో అడగకుండా, బాయ్, రూమ్ లో ఉన్న పాటలో రైస్ ఏమైనా ఉన్నాయేమో, కైండ్లీ గెట్ ఇట్ హియర్, బాబు లోపల రూమ్ లో ఉన్నటువంటి కుండలో బియ్యం ఏమైనా ఉంటే తీసుకురాలి, వాడు ఆంగ్ల భాషలో మాట్లాడి, థ్యాంక్ యూ ఇన్ ఆంటిసిపేషన్, మీరు దాన్ని ఇచ్చిన తర్వాత, భిక్ష సమర్పించిన తర్వాత, థ్యాంక్ యూ ఇన్ ఆంటిసిపేషన్ అని అతను ఆంగ్ల భాషలో వచ్చి ముష్టి అడిగితే, మీరు అతనితో నీవు అలా అతను సంభాషింపగా, నీవు అతనికి ముష్టి వేయదువా, ముందు మీరు ఈడ్చి ఒకటి వేయదువా, ఏం చేస్తారు, అరే ఆంగ్లంలో చాలా మర్యాదగా అడిగాడు అని చెప్పి ఇంట్లో ఉన్నటువంటి ధాన్యాన్ని తీసుకొచ్చి అతనికి భిక్షగా ఇస్తావా, లేదంటే ఇంత చక్కగా మాట్లాడుతున్నావు, ఏదైనా పని పాట చేసుకొని బ్రతుకురాని చంపబట్టి ఒకటి కొడతావా? అంతే కదా, మన అతను మాతృభాషలో అతను వచ్చి, నేను ఇలా భిక్ష స్వీకరిస్తున్నాను, కాస్త భిక్ష వేయండి అంటే ఎవరైనా దయాచారితో భిక్ష సమర్పిస్తారు. అలా కాకుండా ఆంగ్లంలో అనర్గళంగా అడిగి భిక్ష వేయమంటే ఎవరు కూడా వేయరు, ముద్దు మీద ఈడ్చి ఒకటి వేయటం. అలాగే మన ముష్టిలోని ఈ ఇంగ్లీష్ మాటలు కూడా అంత గౌరవప్రదములే అని నిశ్చయముగా నమ్ముడు. అలాగే మనము పరభాషను స్వీకరించాము, అంటే ఒక రకంగా మనము ముష్టి యాచించి అడుగుకున్నటువంటి భాష ఆ పరభాష. అటువంటి ఆ భాషలో మాటలు కూడా, ఆంగ్ల భాషలోని పదాలు కూడా అంతే గౌరవప్రదములు అని నిశ్చయంగా నమ్ముడు. అంటే అగౌరవమైనటువంటిది ఈ తెలుగు సమావేశానికి వచ్చి తెలుగులో మాట్లాడకుండా నేను ఆంగ్లంలో మాట్లాడతాను అని అంటున్నావు కదా, ఇది గౌరవించదగినటువంటి విషయం కాదు, నమ్మండి నమ్ముడు నమ్ముడు. తర్వాత పేరచ్చండి, నాయనలారా, మీ సభా కార్యక్రమం అంతను చెడగొట్టి తిని నన్ను మీరు క్షమింపవలేదు, మరి ఎప్పుడైనా ఈ సభ తిరిగి చేసుకున్నట్టు. అప్పుడు ఈ మాట అన్నప్పుడు, అప్పుడు మీరు అధ్యక్షుడిగా రావాలేమో అని కేకలు. నాయనలారా, అటులే మీరంతా ఆంధ్ర భాష అభిమానంతో ప్రవర్తించుచున్నప్పుడు నా చేతనైన సేవను నేను చేయనా? ఇక నాలుగు మాటలు మాత్రము చెప్పును. ఆంధ్ర భాష వృత్తిగా రాని వారితోడనే మీరు ఆంగ్లేయమున ఎన్నడూ మాట్లాడవలదు. మీరు మీ మిత్రులకు
ఉత్తరం రాయినప్పుడు డియర్ ఫ్రెండ్ తో ఆరంభించి యువర్స్ టోలీతో పూర్తి చేయక బ్రహ్మశ్రీ తోడనో మహారాజశ్రీ తోడనో ఆరంభించి చిత్తగింప వలయంతో పూర్తి చేయవలెను. ఆంధ్ర భాష వచ్చిన వానికి ఆంగ్లేయ భాషలో ఉత్తరం ఎన్నడను, ఆంధ్ర భాష వచ్చిన వానికి ఆంగ్లేయ భాషలో ఉత్తరం ఎన్నడను వ్రాయకుడు. ఈ నియమములను మీరు చేసుకోగలరా? నూతనముగా వచ్చుపడుచున్న ఆంధ్ర గ్రంథము ఎల్లను విమర్శా బుద్ధితో చదువుడు. తొందరపడి అధిక్షేపింపకుడు. శనివారాది వారములందు రాత్రి తప్పకుండా 2 గంటల పురాణ పఠనమును కాలక్షేపము చేయుడు. స్వభాష పత్రికలను చూడకుండా ఆవల పారవేయకుడు. ఆంగ్లేయ భాషా గ్రంథములు మీరు చదువుతున్నప్పుడు దా వాణిలో మన భాషకు అక్కరకు వచ్చు అంశములు ఏమియో అని తదేక దృష్టితో చూచుచు వాటిని మదిలో మదిన పరుచుచుండు. చూడండి ఇక్కడ నాయనలారా, మీ సభా కార్యక్రమంతను చెడగొట్టేది. పిల్లలతో చెప్తున్నాడు, నాయన మీరేదో వార్షికోత్సవ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు, నేను వచ్చి మీ యొక్క సమావేశాన్ని అంతా చెడగొట్టేశాను, నన్ను మీరు క్షమించవలను. మరి ఎప్పుడైనా ఈ సభను తిరిగి చేసుకోండి. నా మూలంగా నా కారణంగా ఈ సభ అంతా పోయింది, కాబట్టి మీరు ఎప్పుడైనా తిరిగి మళ్ళీ ఆ సభను ఏర్పాటు చేసుకోండి అని జగ్గాల శాస్త్రి చెప్పగానే అక్కడ ఉన్నటువంటి సభలో వాళ్ళందరూ ఏమన్నారు, అప్పుడు మీరు అధ్యక్షులుగా రావాలి అని కేకలు వేశారు. ఎవరిని అధ్యక్షులుగా రమ్మంటున్నారు? జగ్గాల శాస్త్రిని. మరి పిల్లలు ఇంకెప్పుడైనా వార్షికోత్సవ సమావేశం జరుపుకున్నప్పుడు జగ్గాల శాస్త్రిని అధ్యక్షత వహించవలసింది కాని ఆ సభలో ఉన్నటువంటి పిల్లలందరూ గట్టిగా కేకలు పెట్టారు. నాయనలారా, అట్లే మీరంతా ఆంధ్ర భాషాభిమానంతో ప్రవర్తించుచున్నప్పుడు నా చేతనైన సేవను నేను చేయనా? మీకు భాష పైన అంతటి ప్రాముఖ్యత ఉంటే, అంత అభిమానం ఉంటే నేను అలాగే తప్పకుండా వస్తాను. ఇక 4 మాటలు మాత్రమే చెప్పుదు. ఎవరంటున్నారు మీకు ఈ 4 మాటలు మాత్రమే చెప్పుదు అని? జంగాల శాస్త్రి అంటున్నాడు. ఆంధ్ర భాష బుద్ధిగా రానివాడు తోడనే కాని మీరు ఆంగ్లేయమున ఎన్నడూ మాట్లాడవలదు. చూడండి ఇక్కడ, ఆంధ్ర భాష బొత్తిగా రానివాడతోటనే కాని మీరు ఆంగ్లేయమును ఎన్నడూ మాట్లాడగలరు. అంటే నా పూర్తిగా నా మాతృభాష ఇది కాదు, ఆ తెలుగు నా మాతృభాష కాదు, నాకు పూర్తిగా తెలుగు రాదు అన్న వ్యక్తితో మాత్రమే మీరు ఆంగ్ల భాష మాట్లాడాలి, మిగతా వారితో మాట్లాడకూడదు. మీరు మీ మిత్రులకు ఉత్తరం వ్రాయనప్పుడు డియర్ ఫ్రెండ్ తో ఆరంభించి యువర్ స్టూలీతో పూర్తి చేయకండి. మీరు సాధారణంగా మీ మిత్రులకు పెద్దవారికి ఉత్తరాలు రాస్తూనే ఉంటారు. అలా మిత్రుడికి ఉత్తరం రాసినప్పుడు డియర్ ఫ్రెండ్ అని ఆరంభిస్తారు. అలా కాకుండా మిత్రుడికి ఉత్తరం రాసినప్పుడు డియర్ ఫ్రెండ్ అని కాకుండా అలా ఆరంభించకుండా యువర్స్ ట్రూలీతో పూర్తి చేయకుండా కింద యువర్స్ ట్రూలీ అని రాస్తాము ఉత్తరానికి. అలా కాకుండా బ్రహ్మశ్రీ తోడనో మహారాజశ్రీ తోడనో ఆరంభించి చిత్తగింప వలయంతో పూర్తి చేయవలను. డియర్ ఫ్రెండ్ అని రాసే దగ్గర బ్రహ్మశ్రీ తోడనో మహారాజశ్రీ తోడనో అని రాయండి. అంటే పెద్దవారికి గౌరవ సూచకంగా రాసేటటువంటి వాక్యాలు బ్రహ్మశ్రీ తోడనో లేదా మహారాజశ్రీ తోడను అలా మొదట్లో ప్రారంభించండి. చివరికి చిత్తగింప వలయను, ఇంత సెలవు పుచ్చుకుంటున్నాను అని అర్థం, చిత్తగింప వలయనుతో పూర్తి చేయవలను. ఇలా లేఖను ప్రారంభించండి. ఆంధ్ర భాష వచ్చిన వారికి ఆంగ్లేయ భాషలో ఉత్తరం ఎన్నడూ వ్రాయకు. అంటే ఆంధ్ర భాష తెలుగు భాష పూర్తిలో వచ్చినటువంటి వ్యక్తికి ఎప్పుడూ కూడా నీవు ఆంగ్లంలో ఉత్తరం వ్రాయద్దు. మీరు ఏం తెలియచేయాలనుకున్నా, ఏం మాట్లాడాలనుకున్నా మన మాతృభాష, మన సొంత భాష అయినటువంటి తెలుగులో మాత్రమే ఉత్తరాన్ని వ్రాయండి. ఈ నియమములను మీరు చేసుకోగలరా? ఇలా కొన్ని నియమాలను మీరు ఏర్పాటు చేసుకుంటే మన భాష ఎంతగానో అభివృద్ధి చెందుతుంది అని ఆ మాట అన్నప్పుడు సభలో ఉన్నటువంటి పిల్లలందరూ అభ్యంతరమేమి అని కేకలు పెట్టారు. అంటే మేము తప్పకుండా ఆ నియమాలను పాటిస్తాము, మాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని కేకలు పెట్టారు. నూతనముగా వచ్చుపడుచున్న ఆంధ్ర గ్రంథములను ఎల్లను విమర్శా బుద్ధితో చదువుడు. అంటే మనకు రోజు రోజుకి మార్కెట్ లోకి కొత్త కొత్త గ్రంథాలన్నీ వస్తూ ఉంటాయి, ఆ గ్రంథాలన్నీ చదవండి. అలాగే ఇతర భాషలో ఉన్న గ్రంథాలను చదవండి, ఆంగ్లేయ మాధ్యమంలో ఉన్నటువంటి గ్రంథాలను చదవండి. అవన్నీ కూడా ఎలా చదవాలి? విమర్శా బుద్ధితో. విమర్శ బుద్ధితో అంటే విమర్శ అంటే పరామర్శ. విమర్శ బుద్ధితో అంటే పరామర్శ బుద్ధితో చదవండి. అవి ఎందుకు ఉపయోగపడాలి? మన భాషను అభివృద్ధి పరచుటకు ఉపయోగపడాలి. తొందరపడి అధిక్షేపింపకుడు. తొందరపడి అరే ఈ భాషలో గ్రంథాలు ఏంటి, ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిందించకు. శనివారాది వారములందు రాత్రి తప్పకుండా 2 గంటలు పురాణ పఠనమును కాలక్షేపం చేయడు. శని ఆదివారాది వారాంతములలో ఎప్పుడూ కూడా 2 గంటలు పురాణ పఠనమును కాలక్షేపం చేయాలి. కాలక్షేపము అంటే సమయము గడుపుట. కాలక్షేపము
समय ग అంటే వీకెండ్ అని శనివారం కదే పాదకాలం సెలవు అని చెప్పి ఏదో ఒక కాలక్షేపం చేసుకోకుండా ఈ శనివారం చివరాంతంలో వారం చివరాంతంలో కనీసం రెండు గంటల సమయమైనా పురాణ పఠనం చేయండి అని మనకు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు రామాయణం మహాభారతం భగవద్గీత ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప గ్రంథాలన్నీ ఉన్నాయి శనివారం రోజు మరుసటి రోజు ఆదివారమే కాబట్టి ఒక రెండు గంటల పాటు ఇటువంటి పురాణ సంబంధించినటువంటి పఠనం చేయడం ద్వారా మన యొక్క సమయము గడుస్తుంది అలాగే మన భాష యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటాం స్వభాష పత్రికలను చూడకుండా ఆవల పారవేయకుడు ఖచ్చితంగా మన స్వభాష పత్రికను మేము ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాము మాకు తెలుగు అర్థం కాదు మేము తెలుగులో చదవలేము అని ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పత్రికలను మాత్రమే తీసుకొని చదివి మన పత్రికను అవతల పారవేయకండి పరభాష జ్ఞానాన్ని సంపాదించాలి అది మన భాషకు మన యొక్క అభివృద్ధికి ఉపయోగపడాలి అలా అని మన భాషలో ఉన్నటువంటి పత్రికలను బయటపడేయమని కాదు కదా అలా మన భాషకు సంబంధించినటువంటి స్వభాష పత్రికలను మన తెలుగు భాషకు సంబంధించినటువంటి పత్రికలను చూడకుండా పక్కన పడవేయకండి ఆంగ్లేయ భాషా గ్రంథములు మీరు చదువుచున్నప్పుడు వానిలో మన భాషకు అక్కరవచ్చు అంశములు ఏమియో అని తదేక దృష్టితో చూచుచు వానిని మొదటిలో పదినపరచుము అంటే మీరు మిగతా భాషకు సంబంధించినటువంటి మీరు చదువుతున్నప్పుడు ఆంగ్లేయ భాషా గ్రంథాలు చదువుతున్నప్పుడు పేపర్ చదువుతున్నప్పుడు దాన్ని తదేకంగా అదే పనిగా అదే దృష్టితో చదవండి ఎందుకు అదే దృష్టిలో చదవాలి అంటే మన భాషకు అక్కడకు వచ్చు అంశములు ఏమైనా ఉన్నాయా అంటే ఆ గ్రంథం చదువుతూ ఉన్నాము ఒక ఆంగ్లంలో ఉన్నటువంటి గ్రంథం చదువుతూ ఉన్నాము చదివినప్పుడు అందులో ఉన్నటువంటి విషయాలు మన భాషలో ఏమైనా మనకేమైనా ఉపయోగపడతాయా అన్న విమర్శ బుద్ధితో ఆ గ్రంథాన్ని చదవండి అదే దృష్టితో ఏ భాషలో గ్రంథాలు చదువుతున్నా అవన్నీ దేనికి ఉపయోగపడాలి మన స్వభాషను మన సొంత భాషను అభివృద్ధి పరచుకోవడానికి ఉపయోగపడాలి అలా ఉపయోగపడే విధముగా అదే దృష్టితో చదవండి చదివి వాటిని ఏం చేయాలి మెదటిలో మదిలో పదిల పరపుడు అంటే భద్రంగా దాచుకోండి సో అంత గ్రంథం చదివాము మేము ఆ గ్రంథం చదివాము అందులో మంచి అంశాలు ఉన్నాయి అవి మన భాషకు అభివృద్ధి పడతాయి అన్నటువంటివి అలాంటివి నోట్ చేసుకొని అవి మన మదిలో ఉపయోగ అలాగే నిక్షిప్తం చేసుకొని చదవండి తదే కాన పదం ఉంచండి తదేక ఇది సంధి తత్ ప్లస్ ఏక జస్వ సంధి జస్వ సంధి అలాగే ఈ పాఠంలో జస్వ సంధికి సంబంధించిన పదాలు ఇప్పటికే మూడో నాలుగో వచ్చాయి కానీ ఈ జస్వ సంధి వివరణ తర్వాత రాబోయేటటువంటి పాఠాల్లో ఉంది అప్పుడు దాన్ని వివరించుకుందాం నెక్స్ట్ లాస్ట్ పేరా చూడండి మీరు ఈ నియమములు ఉనర్చుకొని పట్టుదలతో పాటించి పుట్టుక చేతనే కాక బుద్ధి చేత స్వభావము చేత యోగ్యత చేత ఆంధ్రులని అనిపించుకునుడు ఆయన చెప్పినటువంటి నియమాలన్నీ మనసులో పెట్టుకొని ఆ నియమాలన్నీ పట్టుదలతో ఆచరించి మనం పుట్టుకతోనే తెలుగువారం కాదు మా భాష స్వభాష పుట్టుకతోనే కాదు బుద్ధి చేత మా స్వభావం చేత యోగ్యత చేత అర్హత చేత కూడా ఆంధ్రులము అని అనిపించుకోండి చూడండి ఈ పాఠం అంతా కూడా స్వభాష అనే పాఠభాగం అంతా కూడా జంగాల శాస్త్రి ఆ సభలో జరిగినటువంటి ఆ ఒక్క చిన్న విషయానికి ఆ సభకు అధ్యక్షుడిగా వహించినటువంటి వ్యక్తి నేను ఆంగ్లంలోనే మాట్లాడతాను నాకు తెలుగులో మాట్లాడడం రాదు వీన్ ఎనీ జెంటిల్మెన్ కంఫర్టబుల్ టు స్పీక్ అని అతను ఆంగ్ల భాషలో తెలియజేసినందుకు దాన్ని ఎత్తి పొడుస్తూ అధిక్షేపిస్తూ నిందిస్తూ పాలగంటి లక్ష్మీ నరసింహారావు జంగాల శాస్త్రి అనే ఒక పాత్ర ద్వారా పై పాఠ్యభాగాన్ని అంతా మనకు తెలియజేశాడు తన పుస్తకాలు ఉంటే ఇప్పుడు నేను వివరంగా మీకు పదపదానికి అర్థం చెప్పాను కాబట్టి ఒకసారి చదివి ఈ పాఠ్యభాగాన్ని అవగాహన చేసుకోండి మన పాఠ్యభాగం అంతా తెలుసుకున్నాము అయిపోయిన తర్వాత ఇందులో ఉన్నటువంటి రెండు మీకు గుణసంధి యణాదేశ సంధి పదాలు రెండు చెప్పున్నాను ఇత్యాది అని ఒక పదం వచ్చింది యణాదేశ సంధికి గుణసంధికి కంఠోక్తి అని ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి వాటి గురించి చెప్పాను సవర్ణ దీర్ఘ సంధి సూత్రము మీరు కింది తరగతిలో ఇది వరకట్ నేర్చుకొని ఉన్నారు చూడండి ఒకసారి గుణసంధి సూత్రం వినగానే ఆ సూత్రాన్ని ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటారు కాబట్టి ఇలా మీకు ఈజీగా గుర్తుండే విధంగా ఇలా రాశాను చూడండి సూత్రం మొత్తం ఇందులో చెప్పేస్తాను చూడండి అకారమునకు ఈ ఓ రులు పరమైతే క్రమముగా ఏ ఓ అర్లు ఏకాదేశంగా వస్తాయి చూడండి సూత్రం మళ్ళీ ఒకసారి అకారమునకు ఈ ఓ రులు పరమైతే క్రమముగా ఏ ఓ అర్లు ఏకాదేశంగా వస్తాయి చూడండి ఇక్కడ అకారం అంటే నేను ఆ రాశాను మరియు ఆ రాశాను
అంటే పూర్వపదం చివరన సంధిలో రెండు పదాలుగా విభజించుకున్నప్పుడు పూర్వపదం అని ఉత్తర పదము అని విభజించుకున్నప్పుడు పూర్వపదంలో ఆయన ఉండాలి లేదా ఆయన ఉండాలి. ఇక్కడ ఉదాహరణ చూడండి, ఫస్ట్ ఉదాహరణ చూడండి. అకారమునకు ఈ పరమైంది. ఇక్కడ రాజా అనేది పూర్వపదం, ఇంద్రుడు అనేది ఉత్తర పదం. ఇందులో పూర్వపదమైనటువంటి రాజాలో ఏ అచ్చు ఉంది? ఆ అనే అచ్చు ఉంది. దీనికి ఉత్తర పదంలో మొదటికి ఏ అచ్చు ఉంది? ఈ అనే అచ్చు ఉంది. ఆ ప్లస్ ఈ అకారమునకు ఈ పరమైతే ఏగా మారుతున్నది? ఏగా మారుతుంది. ఇది ఫస్ట్ ఈ అనే అక్షరానికి. అకారమునకు ఈ పరమైతే ఏగా మారుతున్నది? ఏగా మారుతుంది. రాజా అనే పదంలో జాలో ఆ అనే అచ్చు ఉంది. పరపదంలో ఈ అనే అచ్చు ఉంది. అకారానికి ఆకు ఆ అనే అచ్చుకి ఈ అనే అచ్చు పరమైతే ఏగా మారింది? అక్కడ ఏగా మారింది. ఆకు ఈ పరమైంది, ఏంగా మారింది? ఏ మార్పు అనేది ఎక్కడ వచ్చింది? ఇక్కడ రాజేంద్రుడిలో వచ్చింది. రాజేంద్రుడు అనే పదాన్ని విడదీస్తే రాజా ప్లస్ ఇంద్రుడు రాజేంద్రుడు. పూర్వపదం చూడని ఏ అచ్చు ఉండాలి? ఆ అనే అచ్చు ఉండాలి. పరపదం మొదట ఏ అచ్చు ఉండాలి? ఈ అనే అచ్చు ఉండాలి. ఈ ఆ అనే అచ్చుకు ఈ అనే అచ్చు పరమైతే అది ఏగా మార్పు చెందుతుంది? ఏగా మార్పు చెందుతుంది. ఇక్కడ జా అనేది ఏగా మారిపోయింది, రాజేంద్రుడిగా మారింది. అలాగే నెక్స్ట్ రెండవది, ఇప్పుడు ఈకి సంబంధించినది అయిపోయింది. నెక్స్ట్ ఊ అకారమునకు, అంటే ఇక్కడ అకారం అంటే ఆ ఉండొచ్చు లేదా ఆ ఉండొచ్చు. ఇక్కడ మహా అందుకే ఇక్కడ హా రెండవ, ఇక్కడ రెండవ అచ్చు ఎందుకు రాస్తున్నాను అంటే అది కూడా ఒక ఉదాహరణ. మహా, మహాలో ఏ అచ్చుంది? ఆ అనే అచ్చుంది. పరపదం నుంచి మొదట్లో ఏ అచ్చు పరమైంది? ఊ అనేది పరమైంది. ఈ రెండు ఆకు ఊ అనే అచ్చు పరమైనప్పుడు ఏంగా మారాలది? ఓగా మార్పు చెందాలి. ఇక్కడ చూడండి మహోన్నతుడు, మహోన్నతుడు అనే పదాన్ని విడదీస్తే మహా ప్లస్ ఉన్నతుడు. ఇక్కడ మహా అంటే గొప్పవారు కాబట్టి ఇక్కడ రెండవ అచ్చు వచ్చింది. ఇక్కడ మహా ప్లస్ ఉన్నతుడు. అకారం పూర్వపదం చివరిలో ఏ అచ్చు ఉండాలి? అకారం ఉండాలి. పరపదం మొదట్లో ఏ అచ్చు ఉండాలి? ఊ అనే అచ్చు ఉండాలి. ఈ రెండు ఆకు ఊ అనేది పరమైంది, ఏంగా మార్పు చెందాలి? ఓగా మార్పు చెందాలి, మహోన్నతుడు. అలాగే అకారములకు రూరులు పరమైతే అరరుడు అనేది వస్తుంది. ఇక్కడ చూడండి పూర్వపదం చివరికి ఏముండాలి? ఆ లేదా ఆ అనేది ఉండాలి. ఇక్కడ జాలో ఏ అచ్చుంది? ఆ అనే అచ్చుంది. పరపదంలో ఉత్తర పదంలో మొదటగా ఏ అచ్చుతో మొదలైంది? రూ అనే అచ్చుతో మొదలైంది. అది ఏంగా మార్పు చెందాలి? అరుడు, అరుగా మార్పు చెందాలి. ఇక్కడ ఏకి ఓకి ఇక్కడ కనిపిస్తూనే ఉంది, ఏ అనే మార్పు, ఓ అనే మార్పు. మరి ఇక్కడ రాజర్షిలో అర్ర ఎక్కడుంది అంటే చూడండి, రాజర్షి రాజా ప్లస్ ఋషి పలికినప్పుడు ఏమని పలుకుతున్నాము? రాజర్షి ఋషి ఋషి అర్ర అనేది అక్కడ వస్తుంది. రాజర్షి రాజా ప్లస్ ఋషి రాజర్షి. ఇది చూడండి అకారమునకు, అకారమునకు ఈ ఊ రూలు పరమైతే క్రమంగా ఏ ఓ అర్లనేటివి ఏకాదేశంగా వస్తాయి. ఇది గుణసంధి. మళ్ళీ ఒకసారి చూడండి మన సూత్రము, అకారమునకు ఈ ఓ రూలు పరమైతే క్రమంగా ఏ ఓ అర్లు ఏకాదేశముగా వస్తాయి. అర్థమైందనేది గుణసంధి చూడండి. ఇంతకుముందు గుణసంధి తెలుసుకున్నాము, ఇప్పుడు యణాదేశ సంధి. యణాదేశ సంధి సూత్రం చూడండి, ఈ ఓ రూలకు ఈ ఊరులకు అసవర్ణాచులు పరమైన యా వాలు ఆదేశముగా వస్తాయి. ఈ ఊరులకు అసవర్ణాచులు పరమైన యావారాలు ఆదేశముగా వస్తాయి. చూడండి పూర్వపదంలో ఏముండాలి? ఈ కానీ ఊ కానీ రూ కానీ ఉండాలి. ఇది పూర్వపదంలో ఉండాల్సినటువంటి. పరపదంలో, పరపదంలో ఏముండాలి? అసవర్ణాచులు. అసలు అసవర్ణాచులు అంటే ఏంటి? సవర్ణాచులు అంటే ఏ అచ్చుకు ఆ అచ్చే పరమైతే సవర్ణాచు అంటారు. అంటే ఇక్కడ పూర్వపదంలో ఈ ఉంటే దానికి ఏం రావాలి? ఈ మాత్రమే ఉండాలి. ఇలా ఈకి ఈ మాత్రమే పరమైతే దాన్ని సవర్ణ అచ్చు అంటారు. అంటే ఊకు ఊ రావాలి, రూకు రూ రావాలి. ఏ అచ్చుకి ఆ అచ్చే పరమైతే దాన్ని సవర్ణాచులు అంటారు. ఇక్కడ అసవర్ణాచులు అంటున్నాం. అసవర్ణాచులు అంటే ఏంటిది? ఇక్కడ ఉన్నటువంటి అచ్చు కా ఇలాంటి అచ్చు కాకుండా వేరే ఏ అచ్చు అయినా రావాలి. చూడండి ఉదాహరణకు ఇత్యాది అని చెప్పుకున్నాము. ఇక్కడ ఈ అనే అచ్చు పదం అక్షరంలో ఈ అనే అచ్చు ఉంది.
దానికి పరపదంలో ఏమచ్చపరమైంది ఆ ఇది సవర్ణమా అసవర్ణమా అసవర్ణ అచ్చు ఒకవేళ ఇక్కడ కూడా ఈ అనే అచ్చు ఉంటే అది సవర్ణ అచ్చు అవుతుంది కానీ ఇక్కడ ఏ అచ్చు ఉంది ఆ అనేది అంటే వేరే రూపంగా ఉండేటటువంటి అచ్చు వచ్చింది దాన్ని అసవర్ణ అచ్చు అంటారు ఇప్పుడు చూడండి ఈ ఊరులకు అసవర్ణ అచ్చులు పరమైతే అవి ఏంగా మారుతున్నాయి యా వా రాలుగా మారుతున్నాయి ఇక్కడ ఇత్యాది అనే పదం మన పాఠ్యభాగం మధ్యలో వచ్చినటువంటిది ఇత్యాది అనే పదం ఇతి ప్లస్ ఆది ఇత్యాది పూర్వపదంలో ఉన్నటువంటి ఇతిలో ఈ అనే అచ్చు ఉంది పరపదం మొదట్లో ఆ అనే అచ్చు ఉంది ఈ ఊరులకు అసవర్ణమైనటువంటి అచ్చు పరమైంది అది ఏంగా మారుతుంది యాగా మారుతుంది యా అంటే యావత్ యావత్గా మారుతుంది ఇక్కడ మార్పు అనేది చూడండి ఇత్యాది ఇతి ప్లస్ ఆది ఇత్యాది అలాగే ఈ అయిపోయింది ఊకి ఊ అనేదాన్ని చూడండి అణ్వస్త్రం అణ్వస్త్రం దీన్ని విడదీసుకుంటే అణు అణువులో ఏ అచ్చుంది ఊ అనే అచ్చుంది అస్త్రంలో స్వరపదమైనటువంటి అస్త్రంలో మొదటగా ఏ అచ్చుంది ఆ అనే అచ్చుంది అంటే ఊకి అసవర్ణ అచ్చు పరమైంది అసవర్ణ అచ్చు పరమైనప్పుడు అది ఏంగా మారింది వా వాగా మారింది నెక్స్ట్ అలాగే రు పూర్వపదం చివరన ఏముండాలి రు అనే అచ్చు ఉండాలి పరపదం మొదట్లో ఏముండాలి అసవర్ణ అచ్చు ఉండాలి అది ఏంగా మారాలి రాగా మారింది చూడండి మాత్రంశ మాత్రంశ అనే పదాన్ని విడదీసుకుంటే మాతృ ఇతృలో ఏ అచ్చుంది రు అనే అచ్చు దీనికి సవర్ణాచుపరమైందా అసవర్ణాచుపరమైందా ఇక్కడ ఆ రు కాకుండా వేరే అచ్చుంది కాబట్టి ఇది అసవర్ణాచు ఆ అనేది పరమైంది ఇలా పరమ అవడం వల్ల ఏంగా మారింది రూకి ఆ అనే అచ్చు పరమ అవడం వల్ల రావత్ వచ్చి రా అనే మార్పు చెంది రావత్ వచ్చింది మాత్రంశ ఇప్పుడు చూడండి సూత్రం అర్థమైంది అనుకుంటాను ఈ ఊ రులకు పూర్వపదం చివరన ఏముండాలి ఈ కానీ ఊ కానీ రు కానీ ఉండాలి పరపదం మొదట ఏముండాలి అసవర్ణ అచ్చులు ఉండాలి ఈ ఊరులకు అసవర్ణాచు పరమైతే అవి ఏంగా మార్పు చెందుతాయి యా వా రాలుగా మార్పు చెందుతుంది అంటే యావత్తు వావత్తు రావత్తు వీటిని యా వా రా అంటున్నాం కదా యా వా రా వీటిని గుణ ఎన్నులు అంటారు వీటిని ఎన్నులు అంటారు అందుకే ఈ సంధికి ఏమని పేరు పెట్టుకున్నాము యణాదేశ సంధి అని పేరు పెట్టున్నారు ఓకేనా పిల్లలు అర్థమైతే ఇప్పుడు చూడండి ఒక మళ్ళొకసారి సూత్రము ఈ ఊరులకు పూర్వపదంలో ఈ ఊరులకు పరపదంలో అసవర్ణాచుల పరమైన అవి యా వా రాలుగా వ్యవహారాలు ఆదేశంగా వస్తాయి ఇక్కడ ఆదేశము అంటున్నాము ఈ ఊరులకు అసవర్ణాచుల పరమైన వ్యవహారాలు ఆదేశంగా వస్తాయి అంటున్నాము ఆదేశము అంటే అక్కడ ఉన్నటువంటి ఏ అక్షరాన్ని తొలగించకుండా లోపింప చేయకుండా మరొక అక్షరం చేరి దాని మీద చేర్చుకుంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడ ఇత్యాది అన్నాము ఇది ప్లస్ ఆది ఇత్యాది పూర్వపదంలో ఈ పరమైంది పరపదంలో ఆ ఉంది మరి ఇక్కడ ఇది యావత్ అనేది వచ్చింది అంటే ఇక్కడ ఆదేశముగా యావత్ అనేది వచ్చిందే కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏ అక్షరాన్ని తొలగించలేదు అది దానిలో వచ్చి కలుపుకుంది ఒక అక్షరం రెండు అక్షరాల మధ్య మరొక అక్షరం వచ్చి దానిలో కలుపుకుంది అలా కలుపుకోవడానికి స్నేహభావం ఉండడాన్ని ఆదేశము అంటారు ఓకేనా ఇప్పుడు మళ్ళొకసారి సూత్రం చూడండి ఈ ఊరులకు అసవర్ణాచు పరమైన యా వారాలు ఆదేశంగా వస్తాయి అర్థమైందా సూత్రము ఎగ్జాంపుల్ చూడండి ఇత్యాది ఇతి ప్లస్ ఆది ఇత్యాది పూర్వపదం చివరన ఈ అనే అచ్చు ఉంది పరపదం మొదట్లో అసవర్ణ అచ్చు అయినటువంటి ఆ అనే అచ్చు ఉంది అది ఏంగా మారింది యావత్తుగా మారింది అలాగే అణ్వస్త్రంలో అణులో పూర్వపదంలో ఊ అనే అచ్చు ఉంది పరపదంలో ఆ అనే అచ్చు ఉంది ఈ రెండింటి కలయిక వల్ల వా అనేది ఏర్పడింది నెక్స్ట్ మాత్రంశలో మాతృ ప్లస్ అంశ త్రూలో రు అనే అచ్చు ఉంది పరపదంలో ఆ అనే అచ్చు అసవర్ణ అచ్చు పరమవడం వల్ల అది రావత్తుగా మారి మాత్రంశగా మార్పు చెంది ఇది మార్పు చెందింది ఇది యణాదేశానికి సంబంధించినటువంటి వివరణ అలా సుభాష పాఠ్యభాగానికి సంబంధించి ఆ సుభాష పాఠ్యభాగం రచన రచించినటువంటి రచయిత మాదగడ్డి లక్ష్మీనరసింహారావు గురించి తెలుసుకున్నాము అలాగే సుభాష అనేది ఏ ప్రక్రియకు సంబంధించినది అధిక్షేప వ్యాస ప్రక్రియకు సంబంధించినది అనే విషయాన్ని తెలుసుకున్నాము అదే విధంగా పాఠ్యభాగ వివరాలలో మనము ఆంధ్ర భాషలోనే మాట్లాడాలి తెలియజేయాలి మనం అభివృద్ధి పరచుకోవాలి మన భాషను అభివృద్ధి పరచుకోవాలి అనేది జగాల శాస్త్రి పాత్ర ద్వారా తెలుసుకున్నాము అవి పాఠ్యభాగ వివరాలలో పాఠ్యభాగం అయిపోయిన తర్వాత చివరగా నేను మధ్యలో మీకు పాఠ్యభాగం మధ్యలో గుణసంధి అనాదేశ సంధి అనే పదాలు చెప్పాను కాబట్టి
వ్యాకరణ అంశాల కిందకి గుణ సంధిని ఎలా చేసే సంధిని కూడా తెలుసుకున్నాము. కాబట్టి నేను బోర్డులో రాసినటువంటి ప్రతి పాయింట్ ని పిల్లలు ఇంట్లో అభ్యసించి నేర్చుకొని ఏదైనా వర్క్ షీట్ ఇచ్చినా కూడా మీరు రాయగలిగేటటువంటి సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ధన్యవాదాలు.